ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుండి ఆశించడం ఈ రెండు మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి. ఎదుగుదల కనపడడం లేదనే చింతన వలదు. మహావృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నీవు చేయి, ఫలితం మాత్రం భగవంతునికి వదిలివేయి. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం ప్రారంభమవుతుంది. తదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం.